ఆత్రేయ గారి ఎన్జీఓ మధ్యతరగతి వ్యక్తులకు జీవితానికి ఒక ప్రతినిధిగా నిలిచినట్లు ఈ సినీ వాలి వచన కవిత్వ ఉద్యమంలో మధ్యతరగతి జీవితానికి మధ్యతరగతి నాయకునికి కూడా ఒక ప్రతీకగా నిలిచింది ఏమో అని అనుకుంటున్నాను. ప్రతీకగా నిలిచింది ఎందుకంటే క్లార్కు సూర్యారావు అన్న పాత్రను తీసుకొని నాగభైరావు కోటీశ్వరరావు క్లార్కు సూర్యారావు అని ఒక కామన్ ప్రతీకగా తీసుకొని కవన విజయం అనే కావ్యం చేశాడు. క్లార్కు సూర్యారావు అన్నది రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి కావచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కోనేటిరావు కావచ్చు, మీరు ఇదన్నట్టు ఎన్జిఓ ఇప్పుడు చైతన్యాన్ని కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది కదా. ఇప్పుడు కార్మిక చైతన్యం గురించి తహతాలు ఆడుతున్నా, తెలిసిన విషయాల గురించి రాద్దామని అభ్యుదయ కవులందరూ వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే, ఈ మధ్యతరగతిలోంచి విప్లవం వస్తుంది అని అనుకున్న వాళ్ళే. కొంతమంది ఏమిటంటే రాడికల్ డెమోక్రట్స్, మధ్యతరగతి కోసం మనం రాయాలి కానీ మిగతా వాళ్ళ కోసం రాయక్కర్లేదు అన్న దాకా వెళ్లారు. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే మిగతా జీవితాన్ని కూడా అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలి. మనం నగరంలో కూర్చుంటే గ్రామీణ జీవితం తెలియదు, కానీ గ్రామీణ జీవితాన్ని కూడా తెలుసుకుంటే గ్రామీణ జీవితం గురించి రాసినటువంటి అభ్యుదయ కవులు చాలా మంది ఉన్నారు.